Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ గెలుపు ఊరికే రాలేదు. వైసీపీ విక్టరీకి రీజన్స్ ఇవే. పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తుంటే వైసీపీకి గ్రామ స్థాయిలో బలం చెక్కుచెదరలేదని తెలిసిపోయింది. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90% పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోంది. ఈ 20 నెలల్లో అసంతృప్తి పెరిగిందని విపక్షాలు అంచనా వేశాయి. అయితే పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలను చూస్తే మాత్రం వైసీపీ గ్రామ స్థాయిలో మరింత బలం పెంచుకుందనే చెప్పాలి. తొలి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీని అధికారంలోకి తెచ్చాయి. పట్టణ ప్రాంత ఓటర్లు కొంత మిశ్రమంగా స్పందించినప్పటికీ గ్రామీణ స్థాయి ఓటర్లు మాత్రం ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. దాదాపు 67,000 కోట్లకు పైగానే సంక్షేమ పథకాలను ప్రజలకు పంచారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం కోసం పాదయాత్రలోనూ మేనిఫెస్టోలోనూ చెప్పిన అంశాల్లో 90% అమలు చేసేందుకు జగన్ ప్రయత్నించారు. దీంతో జగన్పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అందుకే తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధిక స్థానాల్లో విజయం సాధించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో అనేక చోట్ల వైసీపీలోనే రెండు గ్రూపులు పోటీకి తలపడ్డాయి. లేకుంటే మరిన్ని పంచాయతీలు కైవసం చేసుకోగలిగే వారమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక సంక్షేమ పథకాలను వ్యవస్థల ద్వారా చంద్రబాబు జగన్ అడ్డుకోవడం కూడా వైసీపీకి కలిసి వచ్చిన అంశమే అంటున్నారు. సానుభూతి పెరగడంతోనే వైసీపీకి వన్ సైడ్ గా ఓట్లు వేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాల్లో వైసీపీ ఊహించిన దానికన్నా పాజిటివ్ ఫలితాలు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెల్లుబుక్కుతోంది. మొత్తం మీద జగన్ సంక్షేమ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి పెట్టాయని చెప్పక తప్పదు. రాజధాని ప్రాంతాలైన కృష్ణా గుంటూరు జిల్లాలో సైతం వైసీపీ హవా కొనసాగడానికి ఇదే కారణమని విశ్లేషిస్తున్నారు.